గుడ్ మార్నింగ్ రవి గారు. గుడ్ మార్నింగ్ సార్. ఎట్లా ఉంది మీ ఫిజియోథెరపీ క్లాసులు? పర్వాలేదు సార్, పర్వాలేదు. బెటర్ ఉన్నారా? బెటర్ ఉన్నా. 3 times ఎక్సర్సైజ్ చేయించడం పర్వాలేదు. గుడ్. జాగ్రత్తలు కూడా బాగానే ఉంది. వెరీ గుడ్, వెరీ గుడ్. నాకైతే పర్వాలేదు, నాకు నచ్చింది. గుడ్, ప్రోగ్రెస్ అవుతున్నారు అన్నమాట. ప్రోగ్రెస్ అవుతున్నా. నైస్. ప్రిఫరెన్స్ కూడా బాగానే ఉంది. ఎక్సలెంట్, ఎక్సలెంట్. సో ఈయన పేరు రవి అండి. ఈయనకి సర్వికల్ ఇంజరీ జరిగింది మెడలో. సో అది ఇంజరీ జరగటం వల్ల ఆయనకి అక్కడ కాట్ కంప్రెషన్ జరిగింది. నరాలు అనేది నలిగినాయి. నలిగినాక వెంటనే వాళ్ళు యశోద హాస్పిటల్కి తీసుకొచ్చి అక్కడ వాళ్ళు ఏం చేశారంటే డీకంప్రెస్ చేశారు నలిగిన నరాలని, కొద్దిగా ఫ్రీ చేసి సర్జరీ చేసి ఫిక్స్ చేశారు. సో అందుకే ఆయనకి హార్ట్ కాలర్ పెట్టిండు, కొన్నాళ్ళు వాడాల్సింది ఉంటుంది, అది రెస్ట్లో ఉండాలి. సో ఆ నలిగిన నరాల వల్ల ఆయనకి ఏమైందంటే కొద్దిగా వీక్నెస్ డెవలప్ అయింది కాలంలో, చేతుల్లో. ఎస్పెషలీ ఆయనకి కుడివైపు కుడి చేయి బాగా ఎఫెక్ట్ అయింది. కుడి చేయి ఆల్మోస్ట్ అవుట్ ఆఫ్ 100లో మీకు చూస్తే ఒక 70% ఎఫెక్ట్ అయింది రైట్ హ్యాండ్ అనేది. రైట్ లెగ్ వచ్చి 50% ఎఫెక్ట్ అయింది. ఈ లెఫ్ట్ హ్యాండ్ లెఫ్ట్ లెగ్ పర్వాలేదు, గ్రేడ్ 4+4/5 దాకా అవుతుంది. 4 డేస్, ఈ 4 డేస్లో ఈయన విల్ పవర్ ఎట్లా ఉందంటే వెరీ హై విల్ పవర్ ఈయనకి. సో ఈ ఈజ్ రియలీ పుటింగ్ ఇస్ మ్యాక్సిమమ్ ఇన్పుట్ ఇస్తున్నారు. వాట్ ఎవర్ వీ సే మేము చెప్పిన దానికైనా ఆయన డబుల్ టైమ్స్ చేసుకుంటున్నారు అనమాట. సో ఆయన ఎఫర్ట్స్తో ఇప్పుడు ఈ రైట్ హ్యాండ్ కూడా కొంచెం కంట్రోల్లో వచ్చింది అనమాట. చెయ్యి ముడవండి సార్, కొద్దిగా సపోర్ట్ ఇస్తాను. ముడవండి, ముడవండి, చెప్పండి. గుడ్. ఈ మూమెంట్ అసలు లేకుండా ఉండే, ఇప్పుడు హీ హాస్ గాట్ దిస్ మూమెంట్. కొంచెం సపోర్ట్ ఇస్తే ఈజ్ ఏబుల్ టు చెయ్. గుడ్, గుడ్. ఈ భుజంని పక్కకి తీసుకెళ్ళి, ఎస్, కొంచెం సపోర్ట్ ఇస్తాను, చేయండి. ఎస్, లోపట, బయట. గుడ్, గుడ్. చేయి పైకి లేపండి, లేపండి, లేపండి. గుడ్, పైకి లేపండి. ఓకే, ఓకే. మీ వేలు కదిలిస్తారో చూద్దాం. ఓకే, దెర్ వాజ్ నో మూమెంట్ ఇనిషియలీ. It was almost a zero, I would say. Ipro, he has started regaining this fisting movements also. So he is really working hard and he is progressing day by day. 4 days lene ayana ind improvement techukunnaru. So we are very positive towards his progress anamata. Yeah, yes. Two legs, ఈ బాడీ ఈ వెన్నుపూసతో సహా ఈ బాడీ మొత్తం రౌండ్ తిరుగుతుంది. తిరిగితే పూర్తిగా తిరగాలి, సగం బాడీ అట్లా తిరగద్దు, పూర్తిగా తిరగాలి. తిరుగుతున్నా, 2 legs తిరుగుతున్నాయి. లెగ్స్ తో పాటు నడుముతో పాటు ఇక్కడ వర్కౌట్ చేస్తుంది. ఇక్కడ నడుము సర్జరీంది కాబట్టి ఈ మెత్త మొత్తం కిందికి అనేసి జస్ట్ దాని మీద వేడి పడకుండా ఆపగలుగుతున్నాను. బెడ్ మీద కూడా కదిలిక అనేది మీ కంట్రోల్లో కంట్రోల్లో ఉంది. జరగటము, పక్క జరగడం, పైకి జరగడం. మొన్న మనం జాయిన్ అయ్యే రోజు ఇద్దరు పట్టుకొని లాగిన కూడా కష్టం అయ్యేది. అలాంటిది నేనే నాంతరం జరగదు, పైకి 1-6 inches 1 feet వరకు జరగలుగుతున్నాడు. ఎక్సలెంట్, ఎక్సలెంట్. బెడ్ మొబిలిటీ బాగా ఇంప్రూవ్ అయింది, మీ కాన్ఫిడెన్స్ వస్తుంది, లేచి మీరే కూర్చోగలుగుతున్నారు. కూర్చోగలుగుతున్నాను. ఎక్కువ కూర్చొని స్పెండ్ చేయండి మీరు, పడుకునే 20 మినిట్స్ హాఫ్ అన్ అవర్ పైన కూర్చున్నాం మార్నింగ్. వెరీ గుడ్. మళ్ళీ తర్వాత కూడా ఒక 10 మినిట్స్ టాబ్లెట్ వేసుకున్నప్పుడు తిన్నప్పుడు కూడా కూర్చునే, బెడ్ మీద కూర్చునే వేసుకుంటున్నాను. సో రోజంతా అట్లా ఒక 5-6 సార్లు ఎక్కువ కూర్చొని చేస్తుంది.